What do you want? I want a job, ma'am. I Govind Raju, BA pass, good person from Bhimvaram. Idi software office. Ikkada BA ki jobs dorku. Idu pedda MD la pose kodutundi. Hey, enti matter? No matter. Only meter. I want job. నువ్వు జాబ్ కోసం రాలేదని నాకు తెలుసులే, నాకు సైట్ కొట్టడానికి వచ్చావు. ఏంటని ఏదో కాన్ఫరెన్స్, దగ్గరకు వచ్చి నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తావు. అయినా నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి, పెట్ట మోం దానా. యు ఇడియట్ రాస్కెల్. పోవే నా ఈ సిరుపు పెద్దకారి. అదే భాష వచ్చిందాక పీకుంటావు ఎందుకు సార్? ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి వాడి పేరేంటి, చంటి వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? యు యూజ్లెస్ గర్ల్. అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది. సార్ ఏం చేస్తాను సార్? నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా? మరి ఎలా చేస్తావు? ఎంతో మంది ముక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు, కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదు కదా సార్. నేను చేస్తాను సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే ట్రై చేయి. ఓకే సార్. దొంగ 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 వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా. సమంత అనుకుని పోజు కొడుతుంది. సార్ సిస్టమ్ ఓకే సార్. వెల్ డన్. అతను ఎక్కడ? వెళ్ళిపోయాడు సార్. అయితే వెంటనే అతన్ని పిలవండి. రెజ్యూమ్ ఇవ్వలేదు సార్. అయిన వాడు నాలాగే జీనియస్, కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట. అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి. ఉద్యోగం వచ్చిందా? స్కూటర్ పోయింది. స్కూటర్ పోయిందా? దేశంలో దరిద్రం ఉందని నాకు తెలుసు, గాని నీ స్కూటర్ దొబ్బేసేంత దరిద్రుడు ఉన్నాడని నాకిప్పుడే తెలిసింది. విందు, బయటికి అక్కర్లేదు. నేనే రోజు కలిసి పడుకోవడం వద్దనలేదు, కాపురం వద్దన్నాను. మనిద్దరం లిమిట్స్లో ఉంటే ఏం కాదు. జాబ్ వచ్చినప్పుడే వస్తుందిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది అని ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పారు. ఈరోజు రాత్రి శోభనానికి రెడీగా ఉంది. వామ్మో, ఇంత పెద్దలైనా ఎప్పటికవుతుంది? గట్టిగా ఊపిరి పెంచండి. ఫ్రెషర్స్ కి శిక్షణ ఇచ్చి అనుభవజ్ఞులుగా తీర్చిదిద్దబడ్ను. అదే కదా మనకు కావాల్సింది. ఎస్ మేడం. మేడం మేడం. ఎస్ నావంత్ ఇప్పుడు మేడం. వాళ్ళంతా అయ్యే వరకు వెయిట్ చేయ్. మేడం వాళ్ళందరికీ డ్రెస్ నేనే బాగేసుకున్నాను మేడం. ప్లీజ్ రావుకరం వచ్చేస్తుంది. ప్లీజ్ కూర్చో. చూసుకోండి మేడం. మేడం అవన్నీ మేడం. ఈ జాబ్ కావాలంటే ఈ టెస్ట్ లన్నీ పాస్ అవ్వాల్సిందే. టెస్టులు పాస్ అవ్వాలా? మరి నేను వెళ్ళొచ్చుగా? వెళ్ళు. చెప్పచ్చుగా ముందే. మరి గోవింద 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 గోవ
ఓకే, లోపల బాస్ ఉన్నాడు, వెళ్ళి కలు. ఇంకెంత మంది కలవాలి మేడం, రావు కలవ వచ్చేస్తుంది ముందే. కాసేపు ఇక్కడే ఉంటే యమగండం కూడా వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓహో, కూర్చున్నావా? ఎస్ సార్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నావా? మీరు ఏ కండిషన్ పెట్టినా నాకు ఓకే సార్, నాకు మాత్రం జాబ్ కావాలి. ఏ పని అయినా చేయడానికి ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ముందు సంతకం పెట్టేవాడు సార్, రాహు వచ్చేస్తున్నాడు. రాహుల్? వాడెవడు? రాహుల్గా సార్, రాహు. ఎవడో ఒకడు, వాడి బాడీ మెజర్మెంట్స్ కావాలి, వాడు మా టర్మ్స్ అండ్ కండిషన్. సార్ శుభమాన్ మొదటిసారి జాబ్ లో చేరుతున్నాను, ముందు సంతకం పెట్టేవాడు సార్, ప్లీజ్. చేసేసాను సార్. సంతకం పెట్టేసావా? పెట్టేశారు సార్. సరే, ఇప్పుడైనా నేను చెప్పే కండిషన్స్. సార్ సంతకం పెట్టేశాక కండిషన్ విన్నా ఒకటే, వినకపోయిన ఒకటే. హ్యావ్ ఆల్ యువర్స్. ఓ, నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి, కానీ అవి ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ కంపెనీకి యజమానిని నేనే అని ధృవీకరిస్తూ సంతకం చేశావు. అమ్మా, ఇంత అమాయకులా ఉండాలండి సార్? నేను వచ్చిరాగానే కంపెనీ నాకు అప్పగించేస్తారా? కొంచెం అనుభవం కావాలి సార్. వారం రోజులు 10 రోజులు నా పని చూసి అప్పుడు నా కంపెనీ అప్పగించండి. అది పోలీసులు వచ్చినప్పుడు? పోలీసులు వస్తారా? ఏ, వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా? చెప్పేది విని అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏమిటి నీకు అర్థమైంది? పోలీసులు ఉద్యోగం కోసం మిమ్మల్ని చంపుకు తింటున్నారు, వాళ్ళ బాధపడలేక మీరు కంపెనీ నాకు అప్పగించేశారు. ఇప్పుడు కంపెనీలో నేను ఏం చేయాలి సార్? ఓహో, రే అని అరవాలా సార్? అని తల మీద కొట్టుకోవాలి సార్? ఆల్రెడీ పీక్కుని వచ్చాను సార్, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది సార్. రే అని గట్టిగా అరిచి నుదుటి మీద టప్ప టప్ప అని కొట్టుకుని జుట్టు పీక్కోవాలి. ఇలా చేసి కంపెనీకి లాభాలు వస్తాయి. ఎవరు రాకడ, వీడు నన్ను చంపేస్తున్నాడు. ఎవరు పట్టుకోండి, పట్టుకోండి. తర్వాత ఏం చేయాలి సార్? చెప్తారా? చెప్తా. పట్టుకో. రే ఫస్ట్ బయలుదేరు. వాడికి ఏం చెయ్యాలో చెప్పావా? చెప్పాలని చాలా ట్రై చేశాను సార్, కానీ వాడు అస్సలు వినట్లేదు. ఏమవుతాడో ఏంటో. హలో సార్. దేవుడా, ఈ రోజు నా ఫస్ట్ అసైన్మెంట్. అంతా మంచి జరిగేలా చూడు దేవుడా, మంచి జరిగేలా చూడు దేవుడా. హలో సార్. హలో సార్. హలో సార్. ఐఎమ్ గోవిందరాజు ఫ్రమ్ పింక్ ఆఫీస్, మీకు సేవ చేద్దాం అని వచ్చాను సార్. కూర్చోండి. ఓకే సార్. నైస్ డ్యాన్స్ సార్, వెరీ ఫ్లెక్సిబిలిటీ, ఐ లైక్ ఇట్. ఏంటండి ఉద్యోగం? నాకు ముందు చెప్పాలి కదా. చెప్పడానికి ప్రయత్నించాం కానీ నువ్వే వినలేదు. నేను ఉద్యోగం చేయను సార్. సరే మరి, ఓ 10 లక్షలు కట్టు. 10 లక్షలు కట్టకపోతే అప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వం కదా. పోలీసులకు చెప్తా కదా. చెప్పుకో, ఎందుకంటే ఈ కంపెనీకి యజమానివి నువ్వే కదా. అలా అని సంతకం కూడా చేశావు. అది పోతే అలాంటి జిరాక్స్ కాపీలు 100. దొంగట తొండి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెల రోజులు నువ్వు పనిచేయాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు నువ్వు మాకు కట్టాలి. కాదు కూడదని పోలీస్ స్టేషన్ కి వెళ్ళావనుకు, అక్కడికి వచ్చి ఇతనే మా యజమాని అని చెప్తా. హలో, ఫేసులో అన్ని రంగులు మార్చవలసిన అవసరం లేదమ్మా, ఒక్కసారి బ్యాక్ లుక్ ఇచ్చుకో. ఓన్లీ ఎంట్రీ నో ఎగ్జిట్, ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్ నో అవుట్. ఇలా చెప్పాలి. పైగా ఇది అప్పుడు ఇప్పుడు పేలిపోయే ఆటంబాబులా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫోన్ చేస్తుంది, జాబ్ గురించి చెప్తే 2 పీకుద్ది, జాబ్ రాలేదని చెప్తే బూతులు తిట్టుద్ది. ఏం చేయాలరా బాబు? విందు విందు, జాబ్ వచ్చిందా?
విందు, ఎలా ఉన్నాను? 3D సినిమాలో దయ్యంలా ఉన్నావు. ఎప్పుడు వెటకరాలేనా? ఇవాళ నుంచి నీకు నో బౌండరీస్. రెచ్చిపు. అసలు విషయం చెప్తే నువ్వు రెచ్చిపోతావు. అంటే జాబ్ రాలేదు. అంటే ఈ జాబ్ కూడా గోవిందేగా? శోభన్ గదిలో చెప్పాను కాబట్టి పూలతో కొట్టింది, అదే రోడ్డు మీద చెప్పుంటే రాళ్లతో కొట్టేది.